పరిశ్రమలకి నీటి కొరత ఎప్పుడూ సమస్య ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రత్యేకించి ఇప్పుడు కియా పరిశ్రమకి కాలువగట్టిచ్చారు నీళ్లు అక్కడ అనంతపురానికి నీళ్ళు ఇవ్వడానికి డబ్బులు కుదరలేదు కానీ పరిశ్రమ కార్పొరేట్ కంపెనీ కానీ ఇప్పుడు కర్నూలు నున్ను కడప జిల్లాల్లో అక్కడ ఇన్నేళ్ళు ఎకరాలకు పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి డబ్బులు కానీ ఇప్పుడు అక్కడ కార్పొరేట్ కంపెనీలు కాబట్టి ఇస్తున్నారు ఇదే స్పెషాలిటీ అని మొన్ననే నేను ప్రస్తావించా ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించి ఈ బర్డర్లు ఎక్కువైపోతున్నాయి పరిశ్రమ ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం మేము ఐదు రూపాయలు ఉన్ను ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి పరిశ్రమలు డైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తాయి అంటే అట్లయితే మేము పరిశ్రమ పెట్టమంటారు అట్లయితే పరిశ్రమలు రావు దీంతో ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు అనమాట ఇప్పుడు ఇక ఈ సముద్రపు ఉప్పు నీటిని మామూలు నీటిగా మార్చి వాడుకోవడానికి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే రాష్ట్రంలో తొలిసారిగా సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి నాలుగు వందల కోట్లతో డీసాలినేషన్ ప్లాంట్ని ఏపీఐఏసి అభివృద్ధి చేస్తుంది పైడు భీమవరం ప్రాంతంలో డాక్టర్ రెడ్డి స్లాబ్ అరబిందో వంటి ఇరవై ఆరుకు పైగా ఫార్మా రసాయన పరిశ్రమలు ఉన్నాయి ఇప్పటివరకు ఈ పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం అత్యధికంగా భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు తీర ప్రాంతంలోని పరిశ్రమలకు సముద్రపు నీటిని శుద్ధి చేసి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తొలి డీశాలిటేనేషన్ ప్లాంట్ని పైడు భీమవరం వద్ద ఏర్పాటు చేస్తాను శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం మెంటాడ దగ్గర సుమారు యాభై ఎకరాలు దీన్ని నెలకొల్పబోతున్నారు కాబట్టి ఇక్కడే సమస్య ఏంటంటే ఇంత ముందు ఈ ప్రయోగం కృష్ణప్రసాద్ అని విజయవాడ పోలీస్ కమిషనర్గా చేసినాయని అంత ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి చేశారు అప్పట్లో ఈ డీసాలినేషన్ ప్రయత్నాలు జరిగినాయి కానీ దానివలన తొందరగా తుప్పుపట్టేస్తూ ఉంటుంటాయి మెటీరియల్ ఎక్కువ కాలం నిలబడవు అందుకని చెప్పేసి దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి క్రాచ్ చెక్ చేసుకోవాల్సింది డీసాలినేషన్ అన్నటువంటి ఏ మంచినీటి సరఫరాకు వీటికో పనికి వస్తాయి కానీ అది కూడా పబ్లిక్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాల్సింది ఇజ్రాయెల్ తరహా పరిజ్ఞానం అయితే ఓకే ఇజ్రాయెల్లో మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది మెటీరియల్ అక్కడ మరి ఎలాంటి మెటీరియల్ వాడారో తెలియదు ఆంధ్రాలో కానీ ఇండియాలో అవి చాలా తక్కువ సక్సెస్ అయినాయి ఎందుకంటే సరైన మెటీరియల్ వాడకపోవడం వల్ల అది క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్